మేము ఫస్ట్ ఇక్కడ పైక్ ప్లేస్ మార్కెట్ అనే ఫార్మర్స్ మార్కెట్కి వచ్చాము ఇది ఇంతకుముందు మదర్స్ డే బ్లాగ్లో కూడా చూసి ఉంటారు కానీ డీటెయిల్గా ఇక్కడ ఏముంటుంది ఏంటిది అనేది అయితే నేను చూపించలేదు ఇప్పుడు చూపిస్తే ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉంటాయి అన్నీ బేసిక్గా ఆల్ కైండ్స్ ఆఫ్ ఫార్మర్స్ రిలేటెడ్ అండ్ లోకల్ ప్రొడ్యూస్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది ఎస్పెషల్లీ ఫ్లవర్స్ సీ ఫుడ్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యూఎస్ వచ్చిన తర్వాత అసలు నాకు మ్యాంగోస్ ఎక్కడా కూడా ఇండియాని బీచ్ చేసే టేస్ట్ కనపడలేదు నాకు ఎందుకో ఇక్కడ తీసుకున్న మ్యాంగోస్ మేము కొద్దిగా ఇండియా టేస్ట్ ఉన్నట్టుగా అనిపించింది ప్రొడ్యూసే కాకుండా ఇక్కడ హా హ్యాండ్మేడ్ ఆర్టికల్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి చాలామంది లాగానే నాకు కూడా సీ ఫుడ్ పచ్చి ఉన్నప్పుడు అసలు స్మెల్ ఇష్టం ఉండదు బట్ ఇక్కడ చాలా రకాల ఫ్రెష్ సీ ఫుడ్ ఉందన్నమాట సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫుల్ పండగ చేసుకోవచ్చు ఇక్కడ ష్రింప్ లాబ్స్టర్ ఆయిస్టర్స్ సాల్మన్ ఎవ్రీథింగ్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతున్నాయి ఇక్కడ ఫ్రెష్ సీ ఫుడ్ దొరుకుతుంది మళ్ళీ మ్యారినేట్ చేసిన సీ ఫుడ్ దొరుకుతుంది మనం ఎక్కువ పని చేసుకోకుండా అండ్ ఇక్కడనే మార్కెట్ కూడా ఉంది మనము ఫుడ్ ఏమన్నా టు గో తీసుకెళ్ళాలంటే

ఇక్కడ పైక్ ప్లేస్ మార్కెట్లో మధ్యలో లోపల నుంచి బయటకు వెళ్తే మంచి ఒలింపిక్ మౌంటైన్స్ది మంచి వ్యూ కనబడుతుంది ఎవరన్నా నెక్స్ట్ టైమ్స్ అటల్ వచ్చినప్పుడు పక్కా ప్లీజ్ డూ చెక్ దిస్ అవుట్ నేను కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ చేశాను నాకు తెలియదు బట్ ఇక్కడ నుంచి నేకిడ్ అయితే చాలా బాగా కనపడుతుంది యూల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ మౌంటెన్స్ వల్లే వర్షం పడుతుంది ఆ వర్షం వల్లే వ్యూస్ సరిగా కనిపించకుండా మొత్తం మబ్బు అవుతుంది అండ్ ఇక్కడ మేము గమ్ వాల్ కూడా చూసాము ప్లేస్ మార్కెట్ నుంచి కింద స్టేర్స్ ఉంటాయి అండర్ గ్రౌండ్ అంటే ఫస్ట్ లెవెల్లో కిందకి వెళ్తే ఇక్కడ కనపడుతుంది యూ క్యాన్ బిలీవ్ ఇట్ బట్ ఇదంతా మొన్న కోవిడ్ టైంలో పవర్ వాష్ కూడా చేశారంట బట్ స్టిల్ వాష్ చేసేసినప్పటికీ మళ్ళీ ఇంకా పెట్టారు ఇంకా అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు ఏంటో ఇప్పించి అర్థం కాదు బట్ ఫొటోస్లో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఐ సీన్ పీపుల్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు అంత బ్యూటిఫుల్గా వస్తుంది ఫోటో మాత్రము దెన్ ఇక్కడ నుంచి పైకి వచ్చాక యుల్ నోటిస్ ఆల్ ద రెస్టారెంట్స్ ఇక్కడ అన్ని రకాల రెస్టారెంట్స్ ఉన్నాయి థాయ్ రెస్టారెంట్స్ ఉన్నాయి సీ ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అన్ని బేగిల్స్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి ప్యూర్ హనీ దొరుకుతుంది అన్నీ దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు ఇదేంటో ఇక్కడ సియాటిల్లో ఫేమస్ పైక్లెస్ పైక్లెస్ మార్కెట్లో ఏం లేదు ఆ ఫిష్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇసిరేసుకుంటూ ఉంటారు విసిరేసుకొని క్యాచ్ పట్టుకుంటూ ఉంటారు అందరూ క్రౌడ్ అంతా చీర్ చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఎవరో ఒక అమ్మ వీడియో తీసుకోవడం మిస్ అయింది మళ్ళీ అని అడిగితే కూడా ఇట్స్ సో స్వీట్ ఆఫ్ యూ వాళ్ళు మళ్ళీ చేసి వాళ్ళందరికీ చూపించి ది మేడ్ షోర్ షీ గాట్ ఇట్ అండ్ హర్ వీడియో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాక అంతా కూడా చాలా లైవ్లీగా ఉంది మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అంతా బుక్ స్టోర్స్ ఉన్నాయి అండ్ యూఆర్ లుకింగ్ ఎట్ ద ఫస్ట్ స్టార్ బక్స్ కాఫీ ఎవర్ స్టార్ బక్స్ ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశారు సియాటల్లో స్టార్ బక్స్ అండ్ కాస్కో కూడా సియాటల్లోనే స్టార్ట్ అయ్యింది కర్క్లాండ్ అనే ప్లేస్లో నేను మళ్ళీ ఆ కాస్కో కర్క్లాండ్ విజిట్ చేసినప్పుడు ఐ మేక్ ష్యూర్ ఐ క్యాప్చర్ ఇట్ అండ్ బ్లాగ్ అబౌట్ ఇట్ ఐరనీ ఏంటంటే సేమ్ స్టార్ బక్స్ ఫస్ట్ ఎవర్ స్టార్ బక్స్ అని తప్ప అక్కడ గంటలు గంటలు క్యూలో నుంచోని తీసుకునే సేమ్ కాఫీ ఓవర్ ప్రైజ్డ్ కాఫీ సేమ్ స్టార్ బక్స్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ ఇంకొక స్టార్ బక్స్ ఉంది అక్కడ తీసుకుంటే లైనే ఉండదు అండ్ తక్కువ కూడా వస్తుంది ఇదంతా వేజెస్ వాకింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్ చాలా ఫేమస్ బేకరీస్ ఉన్నాయి మళ్ళీ సేమ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ మేము మ్యాంగోస్ తీసుకున్నాం అన్నమాట చాలా టేస్టీగా ఉండే ఈ బేకరీ అయితే నైన్టీన్ ట్వల్ లో ఎస్టాబ్లిష్ చేశారంట వాళ్ళ ఫ్యామిలీయే రన్ చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంది హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ట్రై చేయాలనుకుంటున్నాను ఇవి చూస్తేనేమో మెక్సికన్ స్నాక్స్ అంట చిన్నప్పుడు మూవీ థియేటర్స్లో చూసే స్నాక్స్ అన్నమాట నాకు ఈ స్ట్రీట్ అంతా కూడా ఇక్కడంతా మెక్సికన్ రెస్టారెంట్స్ అండ్ మెక్సికన్ ఫుడ్ ఏ దొరుకుతుంది చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళని కొనిమంటే మూవీ థియేటర్లో అస్సలు కొనిచ్చేవాళ్ళు కాదు అందుకే నేను కొనుక్కున్నాను ఇప్పుడు బట్ టేస్ట్ ఏమంతా బాగాలేదు అండ్ దట్ సేట్ చికెన్ నుంచి మేము లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి బయలుదేరాము సియాటల్లో ఇక్కడ మేము వెజ్ థాలీ రెస్టారెంట్కి వచ్చాము రాజధాని అని ఇది మేము సెకండ్ టైం ఇక్కడికి రావడము అన్లిమిటెడ్ ఫుడ్ సర్వ్ చేస్తారు ఇది ఫస్ట్ మాకు ఇక్కడ చాస్ ఇచ్చారు మజ్జిగ లాగా ఇట్ రియలీ బ్రాట్ మీ సమ్ మెమరీస్ బ్యాక్ నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఉత్తర్ప్రదేశ్ స్టేట్లో మథురా అనే డిస్ట్రిక్ట్లో చదువుకున్నాను అన్నమాట అక్కడ దే యూస్ టు సర్వ్ ఇట్ ఇన్ అర్ మెస్ సో ఇట్ బ్రాట్ మీ ఆల్ దోస్ హై స్కూల్ డేస్ అండ్ హాస్టల్ మెమరీస్ బ్యాక్ అండ్ ఇది వెజ్ మ్యాంచో సూప్ ఇండియాలో టేస్ట్ చేసినట్టే ఉండే ఇలా స్టార్టర్స్ అన్నీ పెట్టారు ఇదేదో పూర్ణంలా ఉండే అనమాట డోక్లా పెట్టారు అండ్ ఎవ్రీథింగ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇక్కడ ఇండియాలో టేస్ట్ చేసినట్టు ఫుడ్ దొరకడం చాలా కష్టం ఎంత ఎక్కువ డాలర్స్ పెట్టినా కానీ సో ఇఫ్ యూ ఆర్ అ వెజిటేరియన్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఇష్టం అనుకునే వాళ్ళు యూ కెన్ గివ్ దిస్ అ ట్రై స్పైస్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి అట్లా మరీ కారం ఏం లేదు అట్లా అని చెప్పి మరీ ఇక్కడ చప్పగా కూడా లేదనమాట మీడియం వెజ్ ఫుడ్ ఎలా తింటే బాగుంటుందో అట్లనే ఉంది త్రీ ఫోర్ కర్రీస్ ఇచ్చారు దాల్ ఇచ్చారు రోటీ ఇచ్చారు నాన్ ఇచ్చారు పూరీ ఇచ్చారు అండ్ రైస్ కూడా ఇచ్చారనమాట అండ్ మ్యాంగో ప్యూరీ ఉండే ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట మేమైతే ఫుల్ దీన్ని ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఇఫ్ యు ఎవర్ విజిట్ సియాటిల్ Uh, whether Antaante please do go to Pike Place Market, views Ila restaurants ki randi. if you uh, like these videos please do comment, please like share and subscribe. Uh, it gives a lot of motivation to move forward. Okay thank you fam for watching our videos and supporting us. We'll catch you back with our next videos. Until then take care. bye.